నమస్కారం. తెలంగాణలో వివిధ జిల్లాల్లో క్షేత్రస్థాయిలో కథనాలు, తాజా వార్తలతో మన విలేకరులు ఎప్పటికప్పుడు అందిస్తున్న నివేదికలు వింటున్నాం. ఈ రోజు వరంగల్ నుంచి మన విలేకరి శ్రీనివాస్ గారు అందిస్తున్న నివేదిక. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. చెప్పండి, ఎలా ఉంది వరంగల్ జిల్లాలో కోవిడ్ వ్యాప్తి? ఎట్లా ఉంది? వ్యాక్సినేషన్ ఎంతవరకు పూర్తయింది? జిల్లాలో కోవిడ్ వ్యాప్తి చాలా వరకు తగ్గింది. ప్రతిరోజు 600కు పైగా కోవిడ్ టెస్టులు నిర్వహించగా గత నెలలో కేవలం 27 మందికి మాత్రమే పాజిటివ్ వచ్చింది. అందులో 23 మందికి మళ్లీ టెస్ట్ చేయగా నెగిటివ్ రాగా కేవలం 4 హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారు. మళ్లీ కోవిడ్ ఉధృతి పెరగకుండా అధికారులు నగరంతో పాటు అన్ని గ్రామాల్లో వైద్య సిబ్బందిని అలర్ట్ చేశారు. ఏమాత్రం లక్షణాలు ఉన్నా కూడా వారికి వెంటనే టెస్టులు చేయడంతో పాటు ఒకవేళ పాజిటివ్ వస్తే వారికి అవసరమైన మందులు అందించి వారి ఆరోగ్య స్థితిని బట్టి ఆసుపత్రిలో లేదా హోమ్ ఐసోలేషన్ లో వారిని ఉంచుతున్నారు. ఇక వ్యాక్సినేషన్ చూస్తే జిల్లాలో టీనేజర్స్ 55,000 పైగా ఉండగా ఇప్పటి వరకు మొదటి డోస్, రెండవ డోస్ 100% వ్యాక్సినేషన్ చేయడం జరిగింది. 12 నుంచి 14 ఏళ్ల లోపు వారికి మొదటి డోస్ 100%, రెండవ డోస్ 80% ఇవ్వడం జరిగింది. హెల్త్ కేర్ వర్కర్స్ కి 71%, ఫ్రంట్ లైన్ వర్కర్స్ కి 51%, 60 ఏళ్లకు పైబడిన వారికి 20%, ఈ రకంగా ప్రికాషన్ డోస్ కూడా అందివ్వడం జరిగింది. ఓకే అండి, అయితే జిల్లాలో హర్ ఘర్ దస్తక్ కార్యక్రమం ఏ విధంగా కొనసాగుతుంది? ప్రతి ఒక్కరికి వ్యాక్సినేషన్ అందించాలనే ఉద్దేశంతో కేంద్రం హర్ ఘర్ దస్తక్ అభియాన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. దీంతో వరంగల్ అర్బన్ జిల్లాలో వైద్య శాఖ అధికారులు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి జిల్లాలోని అన్ని గ్రామాల్లో మొదటి వ్యాక్సిన్ తీసుకుని వారిని గుర్తించడంతో, మొదటి వ్యాక్సిన్ తీసుకుని రెండవ వ్యాక్సిన్ తీసుకుని వారిని గుర్తించడంతో పాటు అసలు వ్యాక్సిన్ తీసుకోకుండా ఉన్న వారిని గుర్తించి వారికి కావలసిన వ్యాక్సిన్ ఏదైతే ఉందో మొదటి డోస్ అయితే మొదటి డోస్ లేదా రెండవ డోస్ అయితే రెండవ డోస్ అందించడం జరుగుతుంది. తర్వాత కొంతమంది ఇంటి నుండి బయటకు రాని వారిని కూడా గుర్తించి వారికి కూడా వారి ఇంటికి వెళ్లి వ్యాక్సిన్, వారికి కావలసిన వ్యాక్సిన్ అందించడం జరుగుతుంది. ఇందుకు గాను ఏర్పాటు చేసిన ప్రత్యేక టీంలో ఏఎన్ఎం తో పాటు ఆశా వర్కర్, అంగన్వాడీ కార్యకర్తలతో పాటు క్షేత్రస్థాయిలో పనిచేసే అధికారులు ఉంటున్నారు. జిల్లాలో అధికారులు 12,892 గృహాలను ఇప్పటికి సర్వే చేయడం జరిగింది. ఓకే, అయితే ఇప్పుడు వరంగల్ మహానగరంలో వర్షాకాలంలో ప్రాంతాలకు ముంపు గురవుతూ ఉంటాయి కదా, అలా జరగకుండా అధికారులు ఎలాంటి నివారణ చర్యలు చేపడుతున్నారండి? వర్షాకాలంలో వరంగల్ మహానగరంలోని పలు ప్రాంతాలు ముంపుకు గురికాకుండా అధికారులు పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు. నాలాలలో కూడిక తీత, ముంపుకు గురయ్యే ప్రాంతాల్లో చర్యలు, కంట్రోల్ రూమ్ ఏర్పాటు, డిఆర్ఎఫ్ మొబైల్ బృందాల ఏర్పాటు, శిథిలావస్థలో ఉన్న గృహాల తొలగింపు, నాలాపై ఆక్రమణల తొలగింపు, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు, పలు పథకాల కింద మహానగరంలో అభివృద్ధి పనులపై చర్యలు చేపడుతున్నారు. మహానగరంలో 2020లో వరదలు వచ్చినప్పుడు రాష్ట మంత్రి కేటీఆర్ పర్యటించి ముంపునకు గురికాకుండా చర్యల్లో భాగంగా ప్రణాళిక రచించి మంజూరు అయిన 510 కోట్ల నిధులలో రిటైనింగ్ వాల్స్, కల్వర్ట్, బ్రిడ్జీలు, స్టామ్ వాటర్ డ్రైన్లను నిర్మిస్తున్నారు. అందులో 157 కోట్ల రూపాయల పనులు ఇప్పటికే పూర్తి అయ్యాయి. టోల్ ఫ్రీ నెంబర్ 1800425180 పై ప్రజలతో విస్తృత ప్రచారం కల్పించడానికి అధికారులు తగు చర్యలు తీసుకుంటున్నారు. ఓకే అండి, అయితే ఇప్పుడు వరంగల్ జిల్లాలో వర్షాలు ప్రారంభమవడంతో హరితహారం కార్యక్రమం కూడా అమలవుతుంది కదా, అది ఏ విధంగా సాగుతుంది? జిల్లాలోని 208 గ్రామ పంచాయతీలు ఉండగా ప్రతి గ్రామ పంచాయతీలో కూడా ప్రత్యేకంగా నర్సరీలు ఏర్పాటు చేశారు. ఈ నర్సరీల ద్వారా 21 లక్షల మొక్కలను పెంచుతున్నారు. ఇవే కాకుండా వరంగల్ ద్వారా 4 నర్సరీలు, అర్బన్ అధికారులు మరో 6 నర్సరీలు, ఫారెస్ట్ శాఖ ద్వారా 5 నర్సరీలు, అంటే మొత్తంగా మరో 14 నర్సరీలను ఏర్పాటు చేసి వీటి ద్వారా ప్రత్యేకంగా 7 లక్షల మొక్కలను పెంచుతున్నారు. మొత్తంగా జిల్లాలో 28 లక్షల మొక్కలు అందుబాటులో ఉన్నా కూడా జిల్లాలో 25 లక్షల మొక్కలు ఈ అర్థహారంలో నాటాలని నిర్ణయించారు. ఇక జిల్లాలో 240 పల్లె ప్రకృతి వనాలు ఉన్నాయి. ఇవే కాకుండా 34 బృహత్ పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేయాలని అధికారులు ప్రతిపాదించగా ఇప్పటి వరకు 12 బృహత్ పల్లె ప్రకృతి వనాల నిర్మాణం పూర్తి అయ్యాయి. అయితే ఆగస్టు 15 వరకు అనుకున్న టార్గెట్ ప్రకారంగా అర్థహారం ద్వారా 25 లక్షల మొక్కలను నాటడంతో పాటు వాటిని సంరక్షించేందుకు అధికారులు తగు చర్యలు తీసుకుంటున్నారు. అయితే కాకతీయ వైభవ సప్తాహం అనే కార్యక్రమం కూడా వరంగల్ జిల్లాలో ప్రారంభమైంది కదండి, దానికి సంబంధించిన వివరాలు ఏంటి? కాకతీయుల కళావైభవం కళ్ళ ముందు ఆవిష్కృతమైంది. సప్తాహ దీక్షతో మొదలుపెట్టిన మొదటి రోజు ఓరుగల్లు ప్రజలు మైమర్చిపోయారు. ఈ నెల 7 నుండి 7 రోజుల పాటు ఈ ఉత్సవాలు ఉమ్మడి వరంగల్ జిల్లాలో నిర్వహిస్తున్నారు. మొదటి రోజున వరంగల్ నగరంలోని వరంగల్ కోటలో ఈ ఉత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమం ప్రారంభించేందుకు రాష్ట్ర మంత్రులు శ్రీనివాస్ గౌడ్, సత్యవతి రాథోడ్, చీఫ్ వినయ్ భాస్కర్ తో పాటు కాకతీయుల 22వ వారసుడు కమల్ చంద్ర బంజ్దేవ్ రాకతో ఉత్సవాలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. 7 రోజుల పాటు ఏర్పాటు చేసిన వేదికల వద్ద సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు కవి సమ్మేళనాలు, ఫుడ్ ఫెస్టివల్ తో పాటు ప్రత్యేక సదస్సులను నిర్వహించనున్నారు. ఓకే అండి, ఇది వరంగల్ జిల్లాలో తాజా వార్తలతో మన విలేకరి శ్రీనివాస్ గారు అందించిన నివేదిక. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. మళ్ళీ మరొక జిల్లాలో వార్తలతో మరోసారి కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.